ఏందిరా గొడవ? రెండు బుడ్లు ఆడిచ్చేయ్. హలో సత్యన, నేను భాషాన్ మాట్లాడుతున్నాను. అరే భాష అన్న, ఎట్లున్నావి? అన్న నువ్వేం బిగ చేయకు. నా ప్రాణం, నా ప్రాణం పెట్టే నా అన్న కొడుకులు కాపాడతా. నువ్వు ఇక్కడికొచ్చేయి అన్న, నువ్వు ఇక్కడికొచ్చేయి. అలాగన్నా, వచ్చేస్తా వచ్చేస్తా. భాషగా ఫోన్ కా నై మేరా దోస్త్ కా నూరు రాదే మేరా బాప్ మర్ గ్యా క్యా సచ్చేస్ బతా అచ్చా కిధర్ హై మై సచ్ మచ్ బోలు జాదు భాయ్ నై మాలూ ए लंगड़े, तू कब से सच बोलने लगा रहा है? मुझे नहीं मालूम जादू भाई, नहीं मालूम जादू भाई, सच सच बता, बच्चा किधर है? बच्चा किधर है बोल? अरे बच्चा किधर है बोल? तेरे को हजार बार बोला गया साले। अरे एक बोल, चलो। Hey, बच्चा किधर है बोल? नहीं मालूम। ज्यादा होशियारी मत कर, उधर देख। ए देखता क्या है बोल? సయ్యద్ అన్వర్ పాషా అనే ఈ ముద్దాయి మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు రుజువైనందున అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వటమైనది. बच्चा किधर है? बच्चा तो नहीं मिला, ये दोनों को पकड़ कर लेके आओ. इसको इसको लेके मैं क्या करूं? क्या करूं? बच्चा किधर छिपाया रे? हरमी बच्चा किधर है बोल? अरे बोल ना बच्चा किधर है? अंदरा तुझे अंदर बोल, बोल ना. हाँ अंदर जाके बंबई में भाड़ खाता है ना? हाँ हाँ कहाँ बंबई में? बोल बच्चा किधर है? बोल ना बच्चा किधर है? ए बेवकूफ, खाना खाता है ना हमारा कुत्ता? हमारा कुत्ता हम पर भौंके? चल पत्थर पकड़, पत्थर पकड़ पकड़ पत्थर. देख पाए क्या? पकड़ पकड़ साले, पकड़ जल्दी. वो बोल बोल वो. हाँ पकड़ उतरा. मुझे बच्चा चाहिए. Thank you.
ఎందుకురా బాధపడతావు? ఇంత చిన్న వయసులోనే ఈ గుడిసి నీ సొంతమైపోయింది. బాధపడకు. ఎందుకే తగ్గించుకుంటున్నా? నిన్ను ఉంచుకోవడానికి నేను ఉన్నా కదా. కట్టించిస్తాలే. ఎవరాది? पूरा मुनीर भाई का है. ఏం తింటారు? ఇడ్లీ వడ. ఇడ్లీ వడ అవుతుంది కానీ నీ నోటి అంటే పాటిని శాంతంలో అవుతుంది. ఒక పాట అందుకో. అందుకోనా? పిలువ కూర నలుగురిలో నన్ను రాజా. ఏంద్రా, ఎవరు లెక్క చేయటలేదేంది? హిందీలో చెప్పావు కన్నా సమజగాలే. ఓహో, రే తెలుగులో చెప్తున్నా. ఈ రోజు నుండి ఏరియా మునీర్ భాయిది. రాత్రికి రాత్రి మీరంతా ఖాళీగా వెళ్ళిపోవాలి. అంతే. ఇది హోల్డ్ నాగార్జున స్మార్ట్ అయిపోరా. ఇప్పుడు ఇట్లున్న నాగార్జున మన్మధుడు లెక్క. ఏంటి పద్మ, ఇడ్లీలు ఈ రోజువేనా? ఏళ్ళదైతే నీకు ఎందుకు ఎడతాను మన్నడది? ఏంద్రా, వీళ్ళెవరికి తెలుగు కూడా రాదా? ఏమ్రా, నీ కూడా అర్థం కాలేదా? ఎవర్రా మున్నా? బాధగా ఉంటే పాపం బుడ్డోడన్నా, ఆడికింత బాధగా ఉండాలి? మొగుణ్ణన్నా, నీకు నీ వాళ్ళందరికీ ఉమ్మడి మొగుణ్ణి. మారడాలుంగా, చాలా మాటాలుగా తుచ్చే. మర్యాదగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ వన్, ఇంకోసారి ఈడు కానీ మీరు కానీ బస్తీలో కనిపించారో సంసారానికి పనికి రాకుండా పోతారు. నంబర్ టూ, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. పో.
ఒకటికొస్తుందని చెప్పాలి. ఇదిగో సైకిల్ షాప్ లోను మెకానిక్ షెడ్ లోను జరిపితే రోజుకి 20 ఇస్తారు.
ఎంత? 20. ఇదిగో పెట్టుకో. పిల్లని తొందరగా రెడీ చేయి. ఏంటి 20 అంటున్నావు ఏంటి? ఈడు 10 వరకే చదివి ఆపేస్తాడని కనీసం 20 వరకైనా చదవకపోతే మొన్న అన్న ఒప్పుకోడు అని చెబుతున్నా. కరెక్ట్ గా చెప్పావు. మదనరే గండగొట్టేస్తారు. దాన్నే ఉందిరా, ఎక్కడైనా పోసుకోవచ్చు. ఒరేయ్ బాగా చదువుకో. పరిగెత్తండిరా, పరిగెత్తండి. రాజు వచ్చేసా బాబు. నమస్తే సార్. నమస్తే సార్. ఏమిటి కొత్త జాయినింగ్? ఇప్పటికే చాలా మందిని జాయిన్ చేసావు. వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరో నాకు తెలియదు. నువ్వా ఫీజులు కట్టవు, నేనా గట్టిగా అడగలేను. స్కూల్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పు. పైగా మీ బస్తీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కడు ఒక్కడు కూడా చెప్పిన మాట వెండు. టీచర్లు తిరిగితే ఎదురు తిరిగి బూతులు ఇచ్చేస్తున్నారు. బూతులా? ఆ బూతులే చాలా అవలేలుగా మాట్లాడేస్తుంటారు. వీళ్ళ వల్లే స్టూడెంట్స్, టీచర్లు, స్వీపర్లు మొత్తం మాట్లాడిపోతున్నారు. ఈ రోజు 4వ తరగతి క్లాస్ టీచర్ రాలేదు సార్. ఎందుకు? ఇంట్లో ఉండి ఏం? ఏదో తొక్కలో కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అయిందట, అందుకే ఎగ్గొట్టింది. ఏం చేస్తాం, మీరే ఆ క్లాసు కూడా. చిచ్చి కూతురు, చూసేవిటో ఎలా వచ్చేస్తున్నాయో. తప్పు నీది కాదయ్యా, మీ బస్తీ వాటర్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది. సార్ వాడు మొగం చూడండి సార్, పాపం చిన్నారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సార్. చూసేవా చూసేవా, ఏం చేస్తున్నాడు వాడు అక్కడ? రే రే సార్ 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 సార్, పోయినాయి ఉంది సార్. వాడిని ఆపద్దు. తడిపేశాడు నా జీవితాన్ని, తడిపేశాడు వీడు. సార్ వాడిని ఎలాగైనా మీరే తీర్చిదిద్దాలి ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటి పట్టుకునేది? మొన్న ఇదే లాస్ట్ అడ్మిషన్, వీడు కూడా వాళ్ళలాగే తయారయ్యాడు అనుకో, వీళ్ళందరినీ చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతాను. సార్ మీకు ఎలా? వద్దు, కొత్త అడ్మిషన్ వద్దు, పాత బాగి కడితే చాలు ప్లీజ్. ట్రై చేస్తాను సార్. Good evening everybody, welcome to M&M Miss India contest. You can see all the pretty young ladies over here. They have come from all over India to participate in this contest. So let's see who is going to win the crown for this year, ladies and gentlemen. I really love my country a lot and I want to demolish the basic elements of poverty. I love my country and my role model is Mother Teresa. Thank you. Good evening to one and all. Today I would really like to speak in my mother tongue, Telugu. Aadapillando ee kovvatti laantidi. Kovvatti ye rangulo unna adi ichedi okate velugu. Tanu aaripoye chivari kshanam varaku velugu nistune untundi. Alage kanna variki unna variki ఈ దేశానికి ఉపయోగపడినప్పుడే ఈ అందానికి అర్థం ఉంటుందని నా అభిప్రాయం. The whole country is waiting for the winner. Now it's high time. Miss India winner for this year is Miss Chitra. ఫెంటాస్టిక్, భలే చెప్పేవే. చెప్పడే ఉంది గాడిద గుడ్డు. ఇండియన్ ఉమెన్ ట్రెడిషన్, సాంప్రదాయం, తొక్క, తోటకూర, ఇలాంటివి చెప్తేనే క్రౌన్ ఇస్తారు. కార్ పోని. లైటర్ ఎక్కడుంది? నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ ఎనీ రీజన్, ఐ వాంట్ రిజల్ట్. ఇప్పటికే 28 రోజుల 8:20 అయింది. మీకు ఇచ్చిన గడువు అయిపోయింది. ఇంత పెద్ద సిటీలో ఆఫ్టర్ ఆల్ 2 ఎకరాల స్థలం దొరకలేదు మీకు కొనడానికి. 2 ఎకర్స్. తాజ్ గ్రూప్ వాళ్ళు నాతోనే కలిసి హోటల్ పెట్టడానికి ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? నా మీద నమ్మకంతో. ఏ నమ్మకంతో మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చి మేపుతున్నానో అదే నమ్మకంతో. చాలా తక్కువ టైం ఉంది. ఈ లోపల నేను సైట్ చూపించకపోతే
వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి కట్టేస్తారు. సిటీ మధ్యలో 2 ఎకర్స్ అంటే కష్టం సార్. సెక్రటేరియట్ ఇస్తారేమో అడగండి. అది ఎలా ఇస్తారు సార్? అసెంబ్లీ పబ్లిక్ గార్డెన్ సార్. ట్రై చేశారా? ట్రై చేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. మ్యాక్సిమం ట్రై చేసాం సార్. మ్యాక్సిమం అంటే దానికి మించి ఇంకేం చెయ్యలేవు అంతేగా? అవును సార్. అయితే నువ్వు ఒక ఇంటికి వెళ్ళొచ్చు. వీడి శాలరీ సెటిల్ చేసి పంపేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంకా ఎంతమంది మ్యాక్సిమం ట్రై చేశారు? కమ్ ఆన్ టెల్ మీ. ఆంధ్ర బ్యాంక్లో మనతో పాత్రలు ఉంటే క్లోజ్ చేద్దామని వెళ్ళాను. దాంట్లో ఈ డాక్యుమెంట్స్ దొరికినాయి సార్. ఏంటివి? స్థలం పేపర్లు సార్. హైదరాబాద్ సిటీ నడిబొడ్లో 5 ఎకరాల సైట్ ఉంది మీకు. ఎక్కడ? అమీర్పేట సెంటర్లో సార్. ఫెంటాస్టిక్. I can't believe her at all. She's still lying to me. Miss India, meri saamne se ja rahe baap. I don't want to hear anything. Hey, see, Miss India Chitra is going. She's Miss India? Yeah, she is. She's from Hyderabad. Okay, okay, okay. That's enough. Stop it. No. Hi. I want 3 lakhs immediately. Yeah. Out boy. Okay then. See you in the evening. Okay? Bye. మర్యాదగా సారిపడు. రేపటి నుంచి మా మాస్టర్ రావద్దన్నాడు. నువ్వు మా ఫీజులు కట్టలేదంట? కడతావా? పారిపోతావంటే నువ్వేం ఫీల్ కాకలే, రేపొచ్చి మాట్లాడతా అని చెప్పు. నేను ఫీల్ అయింది అందుకోసం కాదు. ఇదంతా మా గర్ల్ ఫ్రెండ్స్ ముందు అడిగాడు. గర్ల్ఫ్రెండ్సా? అవును. నీకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ. నువ్వు రారా బాబు. Sorry kid, that showbiz. ఏంటే కళ్ళు మూసుకొని తోలుతున్నావా? కనిపించట్లేదా? అడు చూడు, వాడికి ఏమన్నా అయితే వాడి గర్ల్ ఫ్రెండ్స్కి నువ్వు సమాధానం చెప్తావా? పోనివ్వండి సార్, వాడికి ఏం అవ్వలేదు కదా. ఎద్దుల్లా ఉన్నారు, అమ్మ చేత డ్రైవింగ్ చేస్తారా? సిగ్గులేదు మీ చెల్ల ఇది. నువ్వేం కళ్ళాడిస్తున్నావు? ఏంటి లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఇది సార్. వదిలేండి సార్. సమస్య లేదు, అదంతా కుదరదు. దిగు దిగో. ఏ చెప్తే అర్థం కావట్లేదు నీకు? ఏంటో నీ కావాలా? ఏమైందని మీరు వచ్చి గుద్దారు? అడిగే వారైందా? ఏం కాలేదు, నేనేదో అరిచాను. అంత మాత్రం నువ్వు కత్తి తీసేస్తావా? పెట్టండి సార్, కత్తి లోపల పెట్టండి. చాలా థ్యాంక్స్ అండి. బ్యాంక్ నుండి వస్తుంటే దోచుకోపోయారు. అబ్బా థ్యాంక్ గాడ్ మీరు వచ్చి కాపా. అయ్ బాబోయ్, ఇవన్నీ డబ్బులే? రేయ్, మన స్కూల్కి ఎంత ఫీజులు కట్టాలి? 30,500. ఇది సరిపోద్ది. చూసారండి కాన్వెన్షన్లో ఎంత కాస్ట్లీ అయిపోయాయో? చాలా థ్యాంక్స్ అండి. దౌర్జన్యం. ఓహో, అంటే ఇప్పటి వరకు ప్రాణం పోతున్నాను భయం, ఇప్పుడు డబ్బులు పోతున్నాను భయమా? అంటే నా ప్రాణం కాపాడినందుకు ఫీజా? ఇది మనకు కాదు, బుడ్డోళ్ళకి. మనదంతా ఫ్రీ సర్వీసే. అలా తీసుకునే బదులు అడుక్కుంటే నేనే ఇస్తాగా? ఇదిగో మర్యాదగా 2 విషయాలు గుర్తుంచుకో. 1, అడుక్కోవడం ఈ మున్నాకి ఎప్పుడు అలవాట్లేదు, తన హక్కుగా తీసుకుంటాడు. 2, మర్చిపోయాను, ఈసారి గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. పదండ్రా పదం. 40,000 తొప్పేశాడు స్కూల్ ఫీజు అంట. ఏంటి టేబుల్తో కొలుతున్నారు, చెట్లు నాడతారా? ఇదే సార్ మన సైట్. 5 ఎకరాలు. 5 ఎకర్స్. 5 ఎకర్సా? యా. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఇది నాదా? మై సైట్. అది సిటీ సెంటర్లో. ఇది సైట్ కాదు. కాదా? నా సుడి. బాగా కనబడుతుంది. బాగా చూడండి. ఏంటి మే పేపర్ తీసి కార్ మీద పెడుతున్నాడు? ఇది సార్ ప్లాన్. దారిలో వచ్చి కట్ అవుతుంది.
పార్కింగ్ అంతా అండర్ గ్రౌండ్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టచ్చు. ఏ మొత్తం పిచ్చి గిచ్చలే ఉన్నాయి, ఏం చేస్తున్నారా? ఇక్కడ మొత్తం ఎన్ని గుడిసెలు ఉంటాయి? ఎందుకు నా జనాభా లెక్కల? నేను నీకు అలా కనిపిస్తున్నానా? మరి ఎందుకే? యూ పీపుల్ హ్యావ్ టు వెకేట్ దిస్ ప్లేస్ ఇమ్మీడియట్లీ. ఓ అన్న, ఈ పని మీద అయితే ఇంతమంది వచ్చారు, నువ్వు అయితే ఇష్టం సూట్ వేసుకుని వచ్చినావు, దాని దా చాదే బుద్రా నారదుగా రా. ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? నా భుజం మీద చేస్తాడా వీడు? అంటే భుజం మీద చేస్తే కొట్టేస్తారా? మొన్న మధ్య మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు అమెరికాకి వెళ్ళారు, అక్కడ భుజ్ గారు తెలుసు కదా, అమెరికా ప్రెసిడెంట్, మన వాజ్పేయి గారి మీద చేసి లోపలికి తీసుకెళ్ళి టీ కాఫీలు తాగారు, కొట్టేశారా? మరి నిన్న బిల్గేట్స్ గారు హైదరాబాద్కి వచ్చారు, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లోపలికి తీసుకెళ్ళి భుజం మీద చేసారండి, భుజం మీద చేసి లోపలికి తీసుకెళ్ళి టీ కాఫీ తాగుతారని అడిగారు, కొట్టేశారా? అంటే భుజం మీద చేస్తే కొట్టేస్తారా? చూడు, ఈ స్థలం నాది, దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్, రేపటిలోగా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. చెయ్యం. ఎందుకు చేయరు? ఈ బస్తీ మార్చారు. వాట్ నాన్సెన్స్! నేను చెప్పేది అదే, పొత్తున పొత్తున మాకు నాన్సెన్స్ ఏంటి? ఈ డాక్యుమెంట్ చూడు, ఇది నాది. దీన్ని కొట్టకముందు ఈ స్థలం మీదే, నేను కాదన్ను, కానీ నేను కొట్టిన తర్వాత ఈ స్థలం మాదైపోయింది. దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది. ఏ హక్కుతో అయితే మీరు దీన్ని కొట్టారో అదే హక్కుతో ఈ స్థలం మాదంటున్నాం. చూడు, నాతో అనవసరంగా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సార్, అయితే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళనంటారు అంతేగా? అంతే కదరా? ఓకే, మీలాంటి అలగా జనాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా రెండు విషయాలు గుర్తుంచుకో. నంబర్ వన్, జనం గురించి తప్పుడు కూతలు కుయ్యొద్దు. నంబర్ టూ, నేను చెప్పాను నీకు ఏం చేసుకుంటా చేసుకోపా. మీరే కదా సార్ చెప్పారు భుజం మీద చేస్తే కొట్టొచ్చని. అంతే మున్న బయలుదేరండి సార్, అసలే అలగా జనం. How do you feel after becoming Miss India? I feel really good, I feel really great, and I would really thank my brother for his support. I feel very, very happy that my dream has come true. Thank you. Can I take some photographs, ma'am? Oh, yeah, yeah. Entamma idantha photo session anaya? Miss India dinacharya ani article rastunaru dani kosam. Avunu mana stalam gurinchi edo godavainnannaru emaindi anta cheppesava? అబ్బ నేను అక్కడ చెప్పానండి, గొడవైనట్టు చెప్పానంత, మిమ్మల్ని కొట్టినట్టు చెప్పలేదే. నిన్ను కొట్టారా? ఎవరు కొట్టారు? చాలా న్యూసెన్స్ అయింది. న్యూసెన్స్ ఏంటమ్మా? స్టిల్ ప్లీజ్. ఇప్పుడు చెప్పు ఏమైంది. మొత్తం అందరూ అక్కడ లేబరు, 200 గుడిసెలు ఉన్నాయి. ఉంటే నీ తొక్కలో రిజిస్ట్రేషన్ పేపర్లు చూస్తే మేము ఏమన్నా భయపడతాం అనుకున్నావు ఏంటి? నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాం, మేము ఖాళీ చెయ్యం, నీ దిక్కును తోడ చెప్పక అన్నారమ్మా. అసలు ఎవరన్నా నిన్ను కొట్టింది? ఎవరు కొట్టింది? మున్నా అని ఒకడున్నాడు, వాడిని చూసుకుని తెచ్చిపోతున్నారు. మున్నానా? ఎవడు వాడు? షూట్ చేసేచ్చు కదా. ఊరుకోమా నువ్వు, అదంత తేలిక కాదు. నీకు హ్యాండిల్ చేయడం తెలియకపోతే నాకు చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. నో చిత్ర, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ బట్ అది కాదన్నయ్య. ఊరుకోమా నువ్వు, ఆవేశపడక మేము చూసుకుంటామని చెప్పాం కదా. సుబ్బారావు, హోమ్ మినిస్టర్ ఫోన్ చేయి. ఓకే అండి. నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తాను. నిన్నే కొడతాడా? వాడి సంగతి చూస్తాను. రోడ్లో దొరికే పోస్టర్లన్నీ తీసుకొచ్చి నా హోటల్లో అతికిస్తున్నారు ఏమిట్రా? అందులో పెళ్లి చేసుకుని సావండి. ఒకటి ఇవ్వండి. దీని ఫోటో ఏంట్రా ఎక్కడుంది? మిస్ ఇండియానే. ఇది మిస్ ఇండియానా? నీకు తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, మనకు బాగా క్లోజ్. క్లోజా? మరి తెలుసా? నీకు ఎలా తెలుసా? మనం అంటే పడి చచ్చిపోతారా? ఊరుకోనా, నువ్వు జోకులేస్తా? రేయ్, ఫిగర్ల విషయంలో జోకులేడం మనకి ఎప్పుడు అలవాట్లేదా? మనం చిటికేసాం అనుకో, ఇక్కడికి వచ్చేస్తుంది. నువ్వు గ్రేట్. నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తానా? నువ్వు కూడా ఇదే బస్తీలో ఉంటున్నావా? అవును. ఇక్కడ మున్నా అని ఒక రౌడీ ఉన్నాడట, ఎవడాడు? ఎందుకు? వాడి కాలు తీసేయాలి. నువ్వేదిస్తావు ఇంకెవడని తీస్తాడా? అది నీకు అనవసరం. ఏంటనవసరం?
నేనే ఉన్నాను. ఓహో, నువ్వే ఆ రౌడీ అన్నమాట. మా అన్నయ్య మీద చేయబీయడానికి నీకెంత ధైర్యం? ఓహో, నిన్ను వచ్చిన కొట్టంగాడు నీ అన్న. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? బో, చూడు, ఒక్క ఫోన్ చేశానంటే 100 మంది దిగుతారు. థాంక్స్. నన్ను కొట్టడానికి 100 మంది కావాలో నువ్వు ఫీల్ అవుతున్నందుకు. చెయ్యి ఫోన్. చెప్తా. చెప్పు. చెప్తా. హలో, ఏ భద్రం, ఇక్కడ ఒకటి కాల్ తీయాలి. అర్జెంట్ గా అమీర్పేట వచ్చి. నేను తిరుపతిలో ఉన్నాను మేడం. ఏంటి, తిరుపతిలో ఉన్నావా? ఎందుకు వెళ్ళావు? పాపం, ఆడికి మాత్రం ఏం తెలుసు నువ్వు పిలుస్తావని. పెళ్ళం పిల్లతో సరదాగా దర్శనానికి వెళ్ళి ఉంటాళ్లే. ఏయ్, రావు గానే ఫోన్ చెయ్యి. సరే మేడం. వెంకట బాబు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా రమ్మను. ఏయ్, ఏంట్రా? అబ్బో, ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ బస్తి గంటలు గంటలు మాయమైపోతుంది. ఏం చూసుకుంటాం నీకు అంత పొగరు? ఏయ్, ఏంట్రా చూపు, ఏంట్రా చూపు. అలా చూస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నావా? ఏయ్, ఏం తింటున్నావు? బాగా దిట్టంగా ఉన్నా. నా సంగతి నీకు తెలీదు, నలిపేస్తా. యా, సారీ చెప్పు. సారీ చెప్పరా? ఇదిగో నీకు 2 విషయాలు చెప్పాలి. ఆడపిల్ల వేయండి, ఇలా మొహంలో మొహం పెట్టి మాట్లాడటం స్నేహి బాగలేదు. రెండోది, టెన్షన్గా ఉంది, కొద్దిగా దూరం ఉన్నప్పుడు చెప్పాలి. ఇది నీ స్థలం అనుకుంటున్నావా? నాది. ఎప్పటికైనా ఈ స్థలం మందే. చూసుకున్నావు? చెప్తాను, నేనేదో చెయ్యాలి, చేస్తాను. నా దిల్లో ఇవ్వన బి
dosa, my favorite Hawaiian dosa. చాలా రకాలు ఉన్నాయమ్మా. ఏ సర్టిఫికెట్? యూ సర్టిఫికెట్? ఏయు డబుల్ ఎక్స్? ఏ కళ వచ్చింది? అలాంటిదే ఆ మొన్న కళ్ళో కూడా వచ్చాడు అన్నయ్యా. వాడా? వాడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళావు? కళ్ళోకి చేంజ్ చేశాడు. ముద్దు పెట్టడానికి వచ్చాడు. పెట్టాడా? లేదు, నేనే పెట్టినట్టు కళ వచ్చింది. అమ్మో, తప్పమ్మా, నీకు అలాంటి డ్రీమ్స్ రాకూడదు. అవునమ్మా, వాడు మన విరోధి. నువ్వు వాడిని పేక పిసికేసినట్టు, కత్తి పొడిచేసినట్టు, పేక మీద కాలేసి తొక్కేసినట్టు కలగనాలి. అయినా అసలు ఎందుకు వెళ్ళావు? ఏమైంది అక్కడ? లైట్గా వార్నింగ్ ఇవ్వటానికి వెళ్ళాను. వార్నింగ్ ఇచ్చానని సిగ్గుపడుతుందండి? అదేమి ఇచ్చాడు? మనం మాట్లాడుకుందాం, రండి, నేను చెప్తాను, మీకు క్లియర్గా రండి. సార్, వాడి గురించి అంతా ఎంక్వైరీ చేశాను. ఆ బస్తీ జోలికి ఎవడని వస్తే ఊరుకోడంట. నా మాట విని హోమ్ మినిస్టర్ మీకు ఫ్రెండ్ కాబట్టి ఆయనకి ఫోన్ చేసి పోలీసులు పంపించి వాళ్ళందరినీ ఎరగొట్టించేయండి. లేకపోతే ఆడు సైడ్తో పాటు మీ చెల్లెలు కూడా తీసుకుపోతాడు. నా మాట విని పోలీసులు పంపండి బాబు. హలో సుబ్రహ్మణ్యం, చెప్పండి సార్. పోలీసులు పంపించి కుమ్మించేస్తాను, దడదల ఆడిపోద్ది అంతే. ఏం చేస్తావో నాకు తెలియదు, ఖాళీ చేయించాలి. సరే ఉంటాను. రెండు ఇస్కి బాటిల్స్ పంపిస్తాను. సాయంత్రం పంపిస్తా. ఓకే, దాంతో పాటు హలో హలో ఫోన్ పెట్టేశాడు సార్. వెళ్ళు. మా గుడి పొడి చేశారు, మా వినాయకుడి గుడి పొడి చేశారు. ఇదిగో ఈ పోలీసు వాళ్ళు ప్రజల మీద కాదు, ఆఖరికి దేవుడి మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు. మా వినాయకుడి చూడే అలా దిక్కు నెలలో కూర్చున్నాడు, ఆయనే తప్పు చేశాడంటే ఆయనకు నీళ్ళు లేకుండా చేశారు. అందుకే మా దేవుడికి న్యాయం జరిగే వరకు ఈ ఆందోళన ఆపే ప్రశ్నే లేదు. లేదో. నమస్కారం. హైదరాబాద్ అమీర్పేటలోని ఒక వాడలో ఆ నివాసస్తులు నిర్మించుకున్నటువంటి దేవాలయంలోని గణేష్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు కూలగొట్టడంతో అక్కడి వాసులు ఆగ్రహానికి లోనై ధర్నా చేశారు. ఈ విషయం అసెంబ్లీ దాకా చేరడంతో అన్ని పక్షాల నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంపై నగరంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనై పలుచోట్ల కొట్లాటలు జరగడంతో నగరంలో పరిస్థితి గందరగోళంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించడమైంది. ఈశ్వరసేన నాయకుడు భజన్లాల్ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై మా ప్రతినిధి రమాకాంత్ అందిస్తున్న నివేదిక. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి మా సోదరులు సింగల్ వాళ్ళు రెండు రైళ్లలో బయలుదేరి మాకు మద్దతుగా ఇక్కడికి వస్తున్నారు. త్వరలోనే దేశ నలుమూలల నుండి భక్తులందరూ ఇక్కడికి చేరి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారు. గణపతి బప్పా.
ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేమిటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి ఫ్రెండ్షిప్? అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా. లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి విన్నారా? విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు అట్టెంటి తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా ముందు వెళ్ళిపోండి, వెళ్ళి ఏదో ఒకటి చేయండి. పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చారు, మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కకు తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేను ఏదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్. మీరు సార్ లీడర్? మేము లేబర్ సార్. లేబరా? లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు. దోలు తీర్చేస్తారు. కంటి తీసే బాబు. చూసారా, చూసారా, భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జూలో నశించాలని అరుస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని అరవడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా, ఆవిడ తీయండి అయ్యా. ఆవిడ బాధంటే చూడండి, నేను చూసుకుంటాను. నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరి స్థలాలు. ఇదిగో ఈ మహాకళి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం పట్టుకోలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? పోనీ ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏవి కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. తప్పకుండా సార్. ఉంటాను. నమస్కారం. తొందరగా దాచినగలు దిగడతాం. సుబ్రహ్మణ్యం, నీ సంగతి చూడవా. వదులమ్మ, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులు, వదులమ్మా. తల్లి ఉందమ్మా. బాబు దీని సంగతి చూడు, ఆవిడ తీసుకెళ్ళమ్మా. తప్పకోండి. కుడి కుడి కుడి. నా సైట్ గురించి ఎవరు మాట్లాడటం లేదు. దేశం అంతా గుడి గురించే మాట్లాడుతున్నారు. అసలు రాత్రికి రాత్రి ఎవరు కట్టారు? కట్టేసి ఉంటారమ్మా. పైగా వినాయకుడి గుడి పవర్ఫుల్ గాడ్. వినాయకుడి మహిమల గురించి చెప్పమని ఎవరు నిన్ను అడగలేదు. ఐడియా, మనం అక్కడ కడుతున్న 5-స్టార్ హోటల్ 50% షేర్ ఆడికి ఇచ్చేసామనుకోండి, ప్రాబ్లం ఉండదు. అదే హోటల్ ఓపెనింగ్ నేను బలిస్తే సగం పెంట వదిలిపోతుంది. ఐడియా ఏంట మాది? వద్దమ్మా, వీడికి మాత్రం చెప్పొద్దు. ఆ గుడ్ ఐడియా వీడే ఇచ్చి ఉంటాడని నా డౌట్. నేను ఎందుకు ఐడియాలు ఇస్తానండి బాబు? ఎవ్వరికి చెప్పను, చేసి చూపిస్తా. మున్నా ఇక్కడ లోపల ఉన్నాడు. ఏంటి డైరెక్ట్ గా రూమ్లోకి వెళ్ళిపోతుంది? నీతో మాట్లాడాలి. మాట్లాడు. కొంచెం పర్సనల్. బయటికి వెళ్ళిపోనా? కాదు, నీతోనే. సరే చెప్పు.
ఏం తలుపులు మూస్తున్నావు? చెప్పానుగా పర్సనల్ అని. కిటికీలు కూడా మూసానా? తలుపులన్నీ వేసేసారా? మాట్లాడడానికి బట్టలు పక్కర్లేదు. ఉక్క పోస్తుందయ్యా, ఏసీ లేదు, పాడు లేదు. విషయం చెప్పు. స్ట్రైట్ గా మాట్లాడాలంటే నీ మీద నాకు ఇష్టం పెరిగింది, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇవాళే తెలిసింది నేను నిన్ను లవ్ చేస్తున్నానని. ఐ వాంట్ టు మ్యారీ యు. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిస్ ఇండియావి, నీకు ఇదేం పోయేకాలం? ఎలాగైనా అనుకో, పెళ్లి చేసుకుంటావా లేదా? నేను నిన్న పెళ్లి మాట దేవుడు ఎరుగు తల్లి, ఉంచుకోమని బ్రతినాడిన నాలుగు రోజులు కూడా మెయింటైన్ చేసే కెపాసిటీ లేనండి, నన్ను వదిలే. చేసుకుంటావా లేదా? అలా చూడదు, చూస్తే నన్ను చెడగొట్టావు. నేను కాదు, నువ్వే నన్ను ఏదో చేసేలా ఉన్నావు. ఎందుకు చెప్తున్నానో విను. విన్నా? కొద్దిగా కింద మీద చూసి మాట్లాడు. ఎక్కడ చూసి మాట్లాడినా ఇదే ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్. కొంచెం చూడకుండా మాట్లాడవా ప్లీజ్. అమ్మా, నా సంగతి నీకు తెలీదు. తెలీదు. తర్వాత ఏం చేస్తానో నీకు తెలీదు. నువ్వేం చేస్తావో నాకెలా తెలుస్తుంది? అమ్మాయికి నెమ్మదిగా చెప్పి ఒప్పించుకోవాలి కానీ ఇలా చేస్తే ఎలా? చూడు అమ్మాయిని ఎలా పారిపోయిందో. ఛా, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ పడిగో పోలీసు ప్రాబ్లం ఇంకా రాలేదంటుంది. చూస్తున్నా, అదిగో వచ్చేసాడు. మిస్ ఇండియా మీ బస్తీకి వచ్చిందని రేప్ చేయడానికి ట్రై చేస్తావరా? చట్టం నీ చేతుల్లో ఉందనుకున్నావా? చంపేస్తా. సార్ 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 సార్, కొంచెం పర్సనల్గా మాట్లాడాలని సార్. ఎక్కడికి? లోపలికి సార్. ఎందుకు? కాస్త పండి సార్, లోపలికి సార్. చెప్పా. ఒక్క నిమిషం సార్. ఏమిటో చెప్పరా. సార్ సరిగ్గా నిల్చోండి సార్, సరిగ్గా నిల్చోండి సార్. ఎందుకురా? వాళ్ళు ఏం చెప్తా చేశాడు ఆయన? వాళ్ళు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడం, వదలమంటే వదలడం. రా, మన మన మాట. నిన్ను కొట్టినట్టు ఎవరికి చెప్పకే. నువ్వు కూడా చెప్పకూడదు. వెళ్దామా? ఇంటి లోపలికి తీసుకెళ్ళి తలుపులేసి ఇస్తావా? లంచం 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 ఇవ్వడానికి ట్రై చేస్తావా? పదా సార్, మళ్ళీ ఎప్పుడు దింపేస్తారు సార్? అటగా ఉందిరా, మ్యాట్ని తీసుకెళ్తాను అనుకున్నావా మళ్ళీ తెచ్చి దింపటానికి? కమాన్ మోయిస్తాయి. యువరానర్, ఐదడుగులు తొమ్మిది అంగుళాలు పొడుగుండి, ఉంగరాల జుట్టుండి, మున్నాగా భయ్యాగా చిన్నాగా పిలవబడే ఈ ముద్దాయి కామంతో ఒళ్ళు కొవ్వెక్కి. ప్రాసిక్యూటర్, ఏమిటి ఆ భాష? ఏమిటి? క్షమించాలి, కామంతో ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయిని సమాజ శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఏమయ్యా దానికి నువ్వేమంటావు? ఏమంటాను సార్, ఇప్పుడు ఐదడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తుండి, ఉంగరాల జుట్టుంది, రకరకాల పేర్లతో పిలవబడే ఈడు అని కేసు నమ్మి తోస్తున్నారే కానీ నా గురించి వివరాలు అక్కడ కరెక్ట్గా లేవు. నేనే అక్కడ రాసిలేదు సార్. ఆ పోలికలున్న వ్యక్తి ఈ నేరం చేయడానికి ప్రయత్నించడం నిజమే అయితే వాడు భారతదేశంలో ఎవడో ఒకడు అయి ఉంటాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా కాదు సార్, ఎందుకంటే నేను భారతీయుని కాదు, మాది చైనా, చైనీయుణ్ణి. చైనా అంటాడేంటాడు? ఈ దేశంలో పుట్టావు, ఇక్కడే పెరిగావు, నేను భారతీయుని కాను అని చెప్పుకోవడానికి సిగ్గువేయట్లేదు నీకు? సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. నేను ఎక్కడ పుట్టానో తెలియదు, నా ఊరేంటో, మా అమ్మ నాన్న ఎవరు కూడా నాకు తెలియదు సార్. గాలికి పెరుగుతున్నాను, నాకు పేరు పెట్టినోడు కూడా లేడు సార్. ఒకడు మున్న అంటాడు, ఇంకోటి అన్న అంటాడు.
ఇలాగే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సార్. నేను ఎవడో ఎవడికి తెలియదు. మరి ఈరోజు నా దేశపు కోర్టులో ఆనవాళ్లతో నన్ను సబ్మిట్ చేశారు సార్. ఇవన్నీ లేని నేను భారతీయుణ్ణి అని ఎలా చెప్పుకోమంటారు సార్? నాది భారతదేశం కాదన్నందుకే మీకు ఇంత కోపం వచ్చింది. ఇవన్నీ లేని నాకింత కోపం రావాలి? అలాగే నా కోపం ఎవరిని చూపించుకోవాలి సార్? నాకే కాదు సార్, మా బస్తీలో ఉన్న ఎవరికి ఏ గుర్తింపు లేదు. మేము లక్కడి కప్పల్లో ఉండేవాళ్ళం సార్. అక్కడ ఏదో బిల్డింగ్లు కడుతున్నారు పోమన్నారు, అక్కడ నుంచి పంజగుట్టు వచ్చాం, అక్కడ పోమన్నారు, అక్కడి నుంచి అమీర్పేటకు వచ్చాం. ఇలా ఎంత దూరం అని పోవాలి, ఎంత కాలం అని పోవాలి సార్? మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఓటర్ లిస్టుల్లో పేరు లేవు, రేషన్ కార్డులు లేవు సార్. ఇవన్నీ లేకపోయినా మేము భారతీయులమే సార్. బోరా స్వతంత్ర భారత్కే. కానీ సార్, మీరు భారతీయులే, ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు సార్. కాస్త మా అందరి గురించి ఆలోచించండి. నా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ నేరం నేను చేశాను లేదో తర్వాత చెప్తాను. ముందు మా అందరికీ కాస్త గుర్తింపు ఇవ్వండి సార్, ప్లీజ్. నగరం నడిబొడ్డులో ఇంతకాలం నుంచి ఈ బస్తీలో ఉంటున్న వీరిని ప్రభుత్వం గుర్తించినందుకు కోర్టు విచారం వ్యక్తం చేస్తూ వారికి తగు గుర్తింపు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తోంది. మున్నా అనబడే ఈ ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయడమైనది. ఇలాగైందేంటి? సంతకం పెట్టమ్మా. ఇదైతే ధైర్యంగా పెడతా. సరే పెట్టు. నీ పేరేంటమ్మా? పద్మ అవుతాయండి. ఏంటయ్యా ఇది? మనం పెట్టిన కేసు ఏంటి? ఇళ్ళకు నంబర్లేంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? అంతేనండి, ఇవాళ నంబర్లు వేశారు, రేపు రేషన్ కార్డులు ఇస్తారు, ఎల్లుండి ఒకటి హక్కు వస్తుంది, అవతల ఎల్లుండి వాళ్ళందరూ వెళ్ళి ట్యాక్స్ కట్టేసి ఇళ్ళని మా ఆయన అంటారు. ఏమంటే అది మీకు మామూలుగా పెట్టలేదండి బాబు. మరి ఏం చేయాలి అవిండి? నేను అదే ఆలోచిస్తున్నాను. మనందరికీ ఇంటి నెంబర్లు వచ్చిన సందర్భంగా మన మున్నా బాయ్ మనం ఏదైనా చేయాలరా? చేయాలన్నా అక్కడ ఏం చేయాలి? సస్మానం చేద్దామా? సస్మానం? అది సస్మానం కాదన్నా, సల్మానం. అదే కదా నేను అన్నది సస్మానం. సల్మానం అన్నా? అరే భయ్, దుప్పటి కప్పి పూలారేస్తారు సస్మానం. అది సస్మానం కాదు, సల్మానం. అది పగలగాడలేకున్నావరా? వీడికి ఎంటర్ చేసిన సార్ కూడా ఏం చెప్పలేడు. అయితే పద్మ నువ్వు చెప్పే, నేనన్న దశమానం కరెక్టా? ఇడన్న దశమానం కరెక్టా? నీరే కరెక్ట్రా? ఒరే ఒరే ఒరే, ఏమిట్రా ఎప్పుడు లేండా తాగుడు? బస్సుకి నెంబర్లు వచ్చినాయి కదా, అందుకే సంతోషంగా తాగు. నోరు అదేం కాదు కానీ బంగారు లాంటి నా బిడ్డ మీద అదేదో అబాండం వేసిందని ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగుతున్నాడు. అవును కదరా? అయితే నువ్వు ఆ మిస్ ఇండియా ఏదో ఒకటి చేసేయాలే. రేప్ కేసు పెట్టున్నా, రేప్ నిజంగా రేప్ చేస్తా. ఆ రేప్ ఎలా ఉంటుందంటే నా భూతో నా భవిష్యత్. అంటే ఇది వరకు ఎవడు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేయలేరు. దీనికి మీ అందరు ఎంకరేజ్మెంట్ కావాలి. అంతగా ఉందా? బాగా ఇప్పుడు తగ్గారా? మహారాజులా ఉన్నావు, వెళ్ళు. పడుకున్నారా? మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? లేకపోతే మా మీద రేప్ కేసు పెడతావా? ఇప్పుడు నేను నిజంగా చేస్తా, నువ్వేం చేస్తావు నేను చూస్తా. హే, డోంట్ కమ్ నియర్ మీ. అమ్మో, ఐ కిల్ యు. ముద్దొచ్చేస్తుందండి బాబు. నిజంగా చంపేస్తాను. No. Money.
అన్నయ్య తోస్తావే రావద్దు నొదలను దొరికేసింది నేను రేపు చేస్తాను. నువ్వు తెలిసేస్తా కాంప్లైంట్ చేయి. నేను అదేగా చేస్తున్నాను. ఇవ కాదు ఇలా కాదు నేను రేపు చేస్తుంటే వద్దు నన్ను కాపాడండి అని అరవాలి. అది నేను అరవను. ఐ లవ్ యూ రా. ఏంటొచ్చేది తన బాబు ఉన్నా అమ్మ నాన్న లేరండి ఎడక ముందు ఎవరు లేరు నా జీవితాన్ని నాశనం చేయగా ప్లీజ్ అబ్బా వదిలేవా కారు పట్టుకుంటాను వద్దని చెప్పాను కదా నిద్ర పెడతాను నన్ను వదిలేదు కాబట్టి బాబా ఏంటిది ఐ కాంట్ అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఎవరు ఎవరిని విజువల్ కన్ఫ్యూజన్ సార్ 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 ఒంటరి మగాడి మీద చేరుతున్నా సార్ సార్ నన్ను కాపాడాలి నువ్వు అతన్ని Time to express. I love him. నాకత నచ్చాడు. వాడు మన సైట్లో కేలం చూస్తున్నాడు. రేపు ఎలాగైనా కట్ట కింద నాకే ఇస్తావు కదా. Shut up. వాడి పేరు తీసి చంపేస్తాను. మన పరువు తీసావు కదా. పరువు లేదు, గాడిద గుడ్డు లేదు. పెళ్లి చేస్తావా లేదా? Are you mad or what? Yeah, I'm mad. Will you get us married or not? No, never. Okay. I'll leave this house and you everything. Me? Yeah, I'm leaving you. Yeah. You leave me. ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది ఎంత అని చెప్పు కాన్రావరే జీవితంలో మొట్టమొదటి చాలా భయం వేసింది రాగలరా అన్నయ్యతో గొడవ పడి వచ్చేసా ఎందుకు ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను నిన్నే పెళ్లి చేసుకుంటాను కుదరదని చెప్పాను కదా కుదరదంటే ఎలాగా ఇప్పుడు వచ్చేసాను అంతే ఈ గొడవ ఏంట్రా బాబా నిన్నే పని మీద అనిపించా నువ్వేం చేసుకొచ్చావు పెళ్ళంటది ఏంట్రాసారి చెప్తా నీకు అర్థం కదా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏం మాట్లాడుతున్నావు హీరో అనుకుంటున్నావా ఓ రెచ్చిపోతున్నావు నీ రేంజ్ ఏంటి మా రేంజ్ ఏంటి కదా అందుకే వెళ్ళిపో పెళ్లి చేసుకుంటావా చేసుకోవా చేసుకోను ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ నుయ్యి ఎక్కడ ఉందండి రైట్ సైడ్ లో అమ్మ రైట్ వెళ్ళిపో చాలా థాంక్స్ అండి ఒరేయ్ తూ కేస్తున్నావురా పెళ్లి వెళ్ళలే అయితే దీన్ని ప్రేమించలేదంటావు లేదు మరి ఎందుకు రా కాపాడావు నేను ఎక్కడ కాపాడాను ఎవడో తోస్తాడు ఎవడో తోసింది ఆ ప్రాణి యాక్టింగ్ అదేమన్నా నిన్ను బతికి అడిగిందా నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది దాని సంగతి నీకు తెలీదు ఏం తెలీదు ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా నార్మయ్యరా ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను అది కన్నైనా కొడుతుంది ఏమైనా కొడుతుంది నీకెందుకురా నువ్వు లేమ్మా లే చెప్తాను Thank you.
నాకు నవ్వస్తే దుద్దులు ఇస్తా, రాత్రికి వస్తే ముద్దులు ఇస్తా, నవ్వుతూ నవ్వస్తే దుద్దులు ఇస్తా, రాత్రికి వస్తే ముద్దులు ఇస్తా, ఇంకా ఇంకా ఎన్నో చేస్తా హరిలో రంగా. కొంటెతనం మాటలో గడుసుదనం దూరగా పడుచుదనం నా కోసమా, బంపరగానే అల్లాడిస్తా, చెప్పక మాలా చెయ్యందిస్తే బంపరగానే అల్లాడిస్తా. కోకలో వెచ్చదనం తెయ్యన దొంగతనం తెలోసమా, తాజా బాలిక తదిగణతం కూడిక చేస్తా చూడిక తసాచక, ముందరకొస్తే ముక్కరజిస్తా, తొందరగొస్తే తక్కి నవ్విస్తా, ముందరకొస్తే ముక్కరజిస్తా, తొందరగొస్తే తక్కి నవ్విస్తా. బుంగ 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 పూరించి పోకే వయ్యరంగా, కథకళి ఎలా మరి వైభోగంగా, నవ్వస్తే దుద్దులు ఇస్తా, రాత్రికి వస్తే ముద్దులు ఇస్తా, పొద్దు నవ్వస్తే దుద్దులు ఇస్తా, రాత్రికి వస్తే ముద్దులు ఇస్తా, ఇంకా ఇంకా ఎన్నో చేస్తా హరిలో రంగా. ఉన్నని పిలుస్తాను, ఒరే మున్నా నీకే ఫోను. నాకా? నీకే రారా. ఏరా, నా స్థలంతో పాటు నా చెల్లెని కూడా నొక్కేయాలని చూస్తావరా? ఇంకా నాకు అలాంటి ప్లాన్లు లేవు, నువ్వు నీ చెల్లి కలిసి నన్ను ఏమి చేయకుండా ఉంటే చాలు. మర్యాదగా నా చెల్లెని పంపించాయి, దాన్ని ఏమైనా చేయాలని చూస్తే చంపేస్తా. చూడు, ఇప్పటిదాకా మీద పడుతున్నా, ఫోన్లే నొదరేస్తున్నాను, నువ్వు అనవసరంగా నన్ను కెలికావు, పెట్టేస్తున్నా, ముహూర్తం పెట్టేస్తున్నా, ఏం చేసుకుంటావు చేసుకో. దరోమర్ కౌన్ గిరా ఇస్ గణేష్ మందిర్ కు హమ్ సబ్ జాన్ దే దేంగే, హమ్ ఇస్ మందిర్ చాయియే, గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా, బప్పా. కౌన్ హై ముల్లా హై ఇదరే Hey, hey. Sarika bhai. Hey. 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 Hey.
బాణం అడిగేస్తే దెబ్బ నీకు తగులుద్దు అనుకోలేదు మీ అన్నయ్య. हमला किया, घायल चित्रा को तुरंत अपोलो हॉस्पिटल ले जाया गया। चित्रा की हालत बहुत नाजुक है। इस हमले के लिए पुलिस ने मुन्ना को अरेस्ट किया। इस हमले पर तहकीकात जारी है, ऐसा अमीरपेट सर्कल इंस्पेक्टर रामचंद्र ने कहा। पेश है हमारे संवाददाता की एक रिपोर्ट। सर, ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్తారా? సార్, ఏం జరిగిందో చెప్పండి. మీరు మౌనంగా ఉన్నారని ఎలా ఉన్నావయ్యా? ఏంటిది ఊరుకోపోదమ్మా, రై మీరు కూడా ఏంట్రా ఊరుకోండి. మున్నా, నిన్ను ఇలా చూడలేకపోతున్నావురా. ఊరుకోపెట్టమ్మా, లాయర్ గారితో మాట్లాడాం. సోమవారం హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేద్దామన్నారు. 5 లక్షలు రెడీ చేసుకోమన్నారు. ఇప్పుడు అదంత అవసరమా అంకుల్? ఏంటమ్మా? మా నాన్నకు తెలియకుండా డబ్బులు దాచాను, 16 రూపీస్. ఎవరికి చెప్పద్దే, లాయర్ అంకుల్కి ఇద్దామా? హలో, ఏక్ మినిట్ సలీం భాయ్, ఆప్కా ఫోన్. బడే భాయ్ బోల్ రా హూ. భాయ్ మాఫ్ కర్నా భాయ్, మే తో ఔర్ సంగ. మీకోసం ఎవరో విజిటర్స్ వచ్చారు. ఎవరు సార్ మీరు? నేను ఎవరని చెప్పను? నిన్ను ఎత్తుకుందో చెప్పనా? నిన్ను పోగొట్టుకుందో చెప్పనా? నిన్ను ఇలా చూస్తాననుకోలేదు. అన్నీ నా వల్లే కష్టాలు. నువ్వేం భయపడకో, నేను వచ్చేసాను, అన్నీ నేను చూసుకుంటాను. ఎవరండి మీరు? నువ్వేం భయపడకో, నువ్వేం భయపడకో, నేను మళ్ళీ వస్తాను. వచ్చి నేను బయటికి తీసుకొస్తాను. వో జైల్ మే హై, బెయిల్ దేకే బాహర్ నికాల్నే కే లియే 5 లాఖ్ రూపాయ ఖర్చా హోగా. 5 కే బదలే 10 కరో, లేకిన్ ఇస్కో బాహర్ లకే ఖతమ్ కర్ దో. चिंता नहीं रहना चाहिए. अच्छा भाई, हो जाएगा. नीक बेल వచ్చింది, సైన్ చేయి. ఇయర్ వేయాల నుంచి నీ కోసం ఎదుగుతున్నా. నువ్వు ఎక్కడ పెరుగుతున్నావు, ఎలా పెరుగుతున్నావు మాకు తెలియదు. ఇంతకీ నిన్ను ఎవరు పెంచారు? మా మున్నను ఎవరు పెంచారు? ఎవరు పెంచారు? ఏ తల్లి పెంచిందో నాకు తెలియదు, కానీ ఆ తల్లికి మాత్రం చేతులు తిమ్మక్కుతున్నాను, చేతులు తిమ్మక్కుతున్నాను, చేతులు తిమ్మక్కుతున్నాను. నిన్ను మళ్ళీ చూస్తామనుకోలేదు మున్నా, నిన్ను చంపేశారేమో అనుకున్నావు. నీకేం భయం లేదు, మన వాళ్ళందరూ వచ్చేశారు, మన వాళ్ళందరూ వచ్చేశారు. శంకర్ అన్న, భాష భాష.
ఎలా ఉన్నారా? ఎక్కడున్నారా ఇన్నాళ్ళు? మున్నా ఎక్కడ? మున్నా ఎక్కడ? శంకర్ అన్నారా? శంకర్ అనేరా? శంకరన్నా? 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 నువ్వు ఎక్కడున్నావా? కాఠ్మండు నుంచి నీకోసమే వచ్చాను. నిన్ను చూడటానికి రాలేదురా నాన్న. నీకోసమే మేమంతా బతుకుతున్నావురా. నువ్వు ఇక్కడ ఉంటున్నావా? ఇక్కడ పెరుగుతున్నావా? నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదురా. నీకెంత ఆస్తి ఉందో తెలుసా? మీ నాన్న నీకు ఇచ్చిన ఆస్తి ఎన్నో కోట్లు. ఎన్నేళ్ళు కష్టపడి కాపాడుతున్నాను. ఇదంతా నీదే, నీదే. ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడి పెరిగావు, తలుచుకుంటేనే బాధ కావద్దురా. రావెళ్దాం, ఈ ఊళ్ళోనే నీకు ఇల్లుంది. రావెళ్దాం. ఏ భాష పద? రే భాష, ఒక్కసారి ఒక్కసారి వీళ్ళు ఎవర్రా బాబు? ఈ తుపాకీల బ్యాచ్ ఏంటి? ఒకడు అనసరి బాట్లీ వాళ్ళ, ఇంకొకడు ముకుందం పాటిల్. ఇద్దరు బడేమియా మనుషులు, వెరీ డేంజరస్. వీళ్ళ మీద థాయిలాండ్లో కూడా కేసులు ఉన్నాయి సార్. ఈ గ్యాంగ్స్టర్స్కి హైదరాబాద్లో ఏం పని? ఐ వాంట్ యూ టు ఎన్క్వైర్. వీళ్ళు హైదరాబాద్లో ఏం చేస్తున్నట్టు? ఐ సస్పెక్ట్ సమ్ కాన్స్పిరసీ. ఐ వాంట్ ద రిపోర్ట్స్ విత్ ఇన్ 48 అవర్స్. రానా, రా. ఇదే ఇదే నీ ఇల్లు. మీ నాన్న సంపాదించిన ఆస్తి. ఎక్కడో కాఠ్మండూలో ఉంటూ ఇవన్నీ కాపాడుతున్నాను. వీళ్ళు నా కొడుకు కూతురు. రే, రోజు కాఠ్మండూకి ఫోన్ చేసి ఎవడో స్థలం గురించి గొడవ చేస్తున్నాడన్నా? ఇతనేనా? అవును. రే, ఇతనెవరో తెలుసా? శంకర్ దాదా కొడుకు. ఈ ఆస్తంతా ఇతందే. నేను సంపాదించాను అనుకున్నావా? కాపాడుతున్నావంతే. సారీ చెప్పు, సారీ చెప్పు. రే, కాళ్ళు పట్టుకుని బతిమలాడు. ఐఎమ్ సారీ. రే మున్నా, ఇన్నాళ్ళు నువ్వు పోరాడేది ఆ బస్తీ కోసమా? అది నీదేరా? మీ నాన్న డబ్బుతో నేను కొన్నాను, ఆ స్థలం నీదే. సార్, అసలు నేనెవరు? నువ్వెవరో మీ నాన్న ఎవరో తర్వాత చెప్తాను. కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు, వాళ్ళకి తెలిసిపోయింది. నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు మున్నా. రా, కాఠ్మండూ వెళ్ళిపోదాం. అవును మున్నా, నువ్వు ఇక్కడ ఉండొద్దు. వాళ్ళు నేను చంపేస్తారు. ఎవరు చంపుతారు? బడేమియా. బడేమియా ఎవరు? నేను తర్వాత చెప్తాను, ముందు ఇక్కడ. సార్, నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. మా వాళ్ళతోనే ఉంటాను, నా బస్తీలోనే ఉంటాను. వాళ్ళ కోసమే చచ్చిపోతాను సార్. రే సార్, ఆ స్థలం నాదంటున్నారు కదా, ఆ పేపర్లు ఇవ్వ నాకు ఇచ్చాను సార్. మా వాళ్ళతోనే బ్రతుకుతాను, ప్లీజ్. నీకు ఆ బస్తీ కావాలి? అవును సార్. అంతేగా? రే, పేపర్లు ఇవ్వరా. ఇచ్చేరా? ఇచ్చే. మీ వాళ్ళందరినీ హాయిగా ఉంటాం. రే, మళ్ళీ మీ నాన్న మా ముందున్నట్టుందిరా. సార్, మా నాన్న మీకు ఏం చేశాడో తెలియదు, కానీ మీరు చూపించే అభిమానం మట్టికి తట్టుకోలేకపోతున్నారు సార్. ఇన్నాళ్ళు ఎలా పెరిగానో అలాగే ఉండనివ్వండి సార్, ప్లీజ్ సార్. నాకే గతం చెప్పొద్దు, ఏ ఆస్తులు వద్దు. కార్లు బంగ్లాలు ఇచ్చి మా వాళ్ళ నుంచి నన్ను దూరం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. వెళ్ళొస్తాను సార్. ఉన్నా, వెళ్ళిపోతున్నావా? నీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? మున్నా, ప్లీజ్ నా మాట విను. మీ నాన్న శత్రువులు నిన్ను వదలరు, మాఫియా ఎవరిని వదిలిపెట్టదు. చూద్దాం సార్. మేము నీతో వస్తాం మున్నా, పద. Thank you.
గరోయ్ మనతే లాగుతోంది రోయ్ పిట్ట నడుము రోయ్ పిల్ల చంపుతోంది రోయ్ ఈ బస్సులో ఎవడి ఎక్కడ ఉంటుంది వాడు సొంతం. ఇప్పుడు పేపర్లు ఈ బస్తీ ఇక మంది తీసుకెళ్ళి లోపల పెట్టరా.
ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న నగరం గత 48 గంటల్లో చాలా మారిపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం గత 4-5 రోజులుగా ముంబై నుండి దాదాపు 25 మంది క్రిమినల్స్ హైదరాబాద్ చేరారు. మొదట్లో వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసింది నీకోసమేనని. ఈవేళ బ్లాస్ట్ జరిగింది, నిన్న అటాక్ జరిగింది, రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిన్ను చంపే వరకు ఈ అటాక్లు ఆగవు. సార్ నేనేం చేశాను సార్? వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? శంకర్ పహిల్వాన్ కొడుకు నువ్వు. బడేమియా తెలుసా? 18 దేశాల్లో వాడి మీద కేసులున్నాయి. నీకోసం వాళ్ళంతా ఇక్కడికి రావడం సిటీకే ప్రమాదం. రేపు చాలామంది అమాయకులు కూడా బరి కావచ్చు. అందుకని శాంతి భద్రతల దృష్ట్యా నువ్వు ఈ నగరం విడిచి వెళ్ళిపో. పొజిషన్ బెటర్ అయిన తర్వాత తిరిగి నగరానికి రావచ్చు. అలాగే సార్, వెళ్ళిపోతాను. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాను సార్. దట్స్ గుడ్. ఇటువైపు వెళ్తే జనం గొడవ చేస్తారు, ఇటు నుంచి తీసుకెళ్ళి. ఓకే సార్. నాకేదో అనుమానంగా ఉంది. నేనమ్మా, రేపు వస్తానమ్మా, నాగపూర్ వెళుతున్నాను. అక్కడ ఫేమస్ ఏమిటాయా? చెప్పులు, మంచి చెప్పులు వేస్తానమ్మా. ఉంటానమ్మా, ఫోన్ పెట్టాయి. మా అమ్మాయి పుట్టినరోజు, ఇంటి దగ్గర లేనని గొడవ చేస్తుంది. డ్యూటీ కదయ్యా, పోలీస్ డ్యూటీయే అంతా. ఏ ఆమ్లెట్ బరాగా జల్దీ తినమ్మా. ఏ చోటు గాడి అనేవా ఉన్నా, ఏమైనా తినడదా? దిగు. నాకు అక్కడిగా లేదు సార్. ఏంటయ్యా, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, ఆ సందర్భంగా పార్టీ ఇస్తున్నా అనుకోండి. దిగు. రండి సార్, కూర్చోండి సార్. ఏం కావాలో చెప్పండి సార్. ఏమన్నాయరా? మీరు ఏది అడిగినా రెడీ సార్. దాల్ ఫ్రై, రోటీ, చికెన్ ఐటమ్, మటన్ ఐటమ్, ఏదన్నా రెడీ సార్. నువ్వు చెప్పినవన్నీ అందరికి ఇవ్వరా? రెడీ సార్. వెరీ గుడ్, జల్దీయా. ఎక్కడికయ్యా? మొహం కడుక్కొని వస్తాను సార్. ఏ నుగ్గుతావా? మొన్న నువ్వు వెళ్ళరా సార్. రాలేంట్రా? ఎన్ని లారే అబ్బో చూయ్ కాచు పారే బార్జికల్. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, ఆ సందర్భంగా పార్టీ ఇస్తున్నా అనుకోని. దిగు.
మున్నా ఏమైంది ఏమైంది మున్నా శ్మశానం అయిపోయింది నా వల్ల ఎంతమంది చనిపోయారో చూడండి చూడండి అసలు ఎందుకు ఎందుకు వీళ్ళంతా నన్ను చంపాలని చూస్తున్నారు అసలు వీళ్ళందరూ చంపాల్సిన అవసరం నాకేంటే నేనెవరిని నా తండ్రి ఎవరు అసలు ఈ శంకర్ పహల్వాన్ ఎవరు ఎవరు చెప్తాను శంకర్ పహల్వాన్ ఎవరో నేను చెప్తాను పాతికేల క్రితం మీ అందరం బతకడం కోసం బొంబాయికి వెళ్ళిపోయాం కూలీలుగా బతికేవాళ్ళం ఆంధ్ర నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళ కూలీ ముఠా నాయకుడే మీ నాన్న శంకర్రావు మీ అమ్మ పేరు వెంకటలక్ష్మి छुट्टी चाहिए साहब क्यों भाई स्टेशन जाना है साहब क्यों मेरी बहन आ रही है साहब माँ चल लो गांव से आ रही है साहब वहाँ लाइन तो उसने दानी तीसरा वाली ठीक है जाओ साहब लेकिन एक शर्त है वो तुम लोग क्या बनाते हो यार वो हरा हरा पीला पीला चावल पुली हो रहा साहब हाँ वो कल आते आते ले आना जरूर सर जाओ लल्ला लल्ला ने पंजे से लल्ला ने सब काम पे लल्ला मजा चंडे अब इच्छो स्टेशन चला अलग है फिर रा पेरुगु तो ना बम्बई तो पाटो नेरालो कुड़ा पेरगा सागे बम्बई नेरा साम्राज्यन लो मगुटन लेनी महाराजो बड़े मिया व्यापारस्तु लंदर की बड़े मिया सिंह स्वप्नो काम को दावत देना पड़ेगा अलग है पीछे का मीटिंग होगा ऊपर से है सर भाई आए बुला रहे इधर आओ चलो नमस्ते भैया सुन सुन गाना सुन नगरी कैसा है गाना अच्छा है अबे तेरा बिजनेस कैसा है बिल्कुल डल दिख रहा है डल दिख रहा है अच्छा मुझे ये बताओ तुमने घर का और ऑफिस का फोन नंबर क्यों चेंज कर दिया ओ बहुत रॉन्ग नंबर सारा नहीं 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 छोड़ 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 गजन छोड़ छोड़ चुप अच्छा वो इसका पिस्तौल मैंने निकाल के रखा बहुत गुस्सा करता है मिर्ची बहुत खाता है ना कितना बोलता हो कम खाया करो कम सुनता ही नहीं साला बदमाश ये कल तेरे पास आएगा 25 लाख रेडी रखना भैया मेरे पास उतना 26 लाख हो जाएगा भैया 27 लाख होगा 28 लाख होगा चल चल 30 लाख तो हो गया अभी मैं ना भूलूंगा मैं ना भूलूंगी आप लोग क्या बनाते हो यार सब मेरी बहन नमस्ते बाबा नमस्ते सब बाबा मतलब जीजा जी साहब ओ जीजा जी क्या नाम है बेटा तेरा नी पेर अड़ू तुरड़े चंद्र साहब चंद्र अरे तेरा साला तो बहुत अच्छा आदमी यार ये मंटर बाबा ए नी बाबा चला मंचोड़ू अंटुनाड़ साहब इन दोनों को भी काम पे लगाना सर काम पे लगा देंगे यार इसमें कौन सी बड़ी बात है जा बेटा आज से काम पे लग जा जा शुक्रिया सर नमस्ते ठीक है ठीक है बोलो पापा बहुत अच्छी बाइक है पापा सिर्फ 40,000 रुपए प्लीज पापा प्लीज बेटा रात घर आते ना तब बात करेंगे चलो अभी खा ले चलो सलाम ठीक है पैसे रेडी किया रजक भाई इसमें 5 लाख है भाई तो 25 बोला ना बोला लेकिन बाकी के पैसे एक हफ्ते में दूंगा ऐसे लगता है तेरे को चर्मी चढ़ गए नहीं नहीं रजक भाई एक 5 दिन तो टाइम दो बॉय ने 25 बोलो ना ज्यादा बकवास नहीं करने का नहीं तो गोली मारूंगा मुझे छोड़ दो शंकर भैया रजक भैया लेकिन 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 क्या भैया मुझे 2 दिन टाइम तो नहीं पैसा निकालता कि नहीं कौन है बेटू शंकर राव साहब मद्रासी मद्रासी नहीं साहब आंध्रा आंध्रा वाला जो भी है चल फुट निकाल अब बोल 25 लाख या तेरी जान बोल बोलना 1 दिन का टाइम तो प्लीज तेरे को जाने को बोले ना निकल ए तू कौन है बे
कौन है ये लोग? अंदर क्यों आए? क्या करने जा रहे? कौन है तुम लोग? क्या हो रहा है इधर? कह दो इन लोगों से निकल जाने को। मैं कहता हूँ निकल जाओ, मैं तुमको गोली मार दूंगा। ठीक है, मैं जाता हूँ। मैं कहता हूँ जाओ, रास्ता जाओ। मुझको डराता है? साला सबको देख लूंगा, मद्रासी लोग। नहीं, मद्रासी नहीं, आंध्रा, आंध्रा, आंध्रा वाला, आंध्रा वाला। कौन होता है वो बोलने वाला? वो बोला और तुम लोग भाग के आ गए साले। शट, जाओ और सबको चीर डालो। अलग क्या बोलो? आंध्रा वाला। कोई आंध्रा वाला फिरने वाला आज के बाद मुंबई में नहीं रहने का। बोल दो उसको नहीं रहने का। भगाओ सबको। ये केक को निकाल के मार के देखूंगा। सलक सलक। हाँ भाई, आपने देखा ना क्या वो आंध्रा वाले ना लुंगी इतना मोटा के अब क्या बोल अंदर के जाए लोग। क्या देखते रहे? इंडिया सुपु दरिया सस्ताले। अबाला नहीं तो कुछ डरा? हाँ। यूर ले मैं बिल पाला। हाँ। बम्बई तेरा बाप का है? साला। मैं बिलो रहा। समझे? बिलो। हम नहीं जाएंगे। ఇంకోసారి మా తెలుగులతో పెట్టుకుంటే నరికేస్తా, చంపేస్తా, కాట్ డాలుంగా సలా, కాట్ డాలుంగా, సమ్జాయ్? దీని కట్టి ఎక్కువ మా వాళ్ళు నడిచారా? మా వాళ్ళు నడిచారు, అరవకో. ఈ దేశం మాది, ఈ దేశంలో ఉన్న ప్రతి నగరం ప్రతి పల్లె మాది. ఇది మొదలు ఎక్కడికి వెళ్ళాం? తెలుగు అర్థం అవుతుందా? అర్థం కాకపోతే నేర్చుకో, తెలుగు నేర్చుకో. हम नहीं जाएंगे। मैं बैठ लूँगा। बैठ लूँ। अरे सारा। मैं बैठ लूँ। आंध्रा वाला। भैया, मुझे वो भैया। कह रहे तुम लोग? डॉक्टर को बुलाओ। You're great, great, great! Oh!
थैंक्स शंकर, ये पूरा मेरे वजह से हुआ। अपने आप पर भरोसा रखो शंकर बेटे, ये अपने पास रखो। मारता लो कुंडी लोगों को, बड़े मियाँ को खत्म कर दो। सोचो मत शंकर, शेर दे बदमाश लोगों को। मेरा बात मान ले शंकर, कुंडी लोगों को शेर दे, शेर दे बदमाश लोगों को। నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా, తిత్తదింతై 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 గగనమోకై కర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడడ్డం రా, మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడా, తొడగొడితే గడగడలాడా నువ్వులేస్తే ఎముడైనా తలదించాలిరా, అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా. నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. కదిలే జనం నీ కోసం ఇస్తోంది నీరాజనం, నిత్రుడు మా తప్పులు కడదాకా నువ్వు కాదా, ఎన్నడు తల వంచక అనుకుంది చెయ్యరా, ధైర్యమే నీకుందిరా గుండెలో యమదండిగా ముండిగా జగముండిగా దండెత్త నువ్వు రారా. నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడై పాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూతనిచ్చావు నీ వంతుగా, చీకటై చల రేగితై సూర్యుడయ్యారా, ఏటికై ఎదురీదగా మగ తీర్థవరా, సుఖమే తొలగించగా దేశమే పొలగించగా లోకమే గర్వించగా యువరాజులాగరారా. నిప్పుతునకై 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 భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా, తిత్తదింతై 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 గణగణమోకై కర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడడ్డం రా, మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడా, తొడగొడితే గణగణలాడా ఎముడైనా తలదించాలిరా, అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా. నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. मुझे माफ करना बेटे, मुझे माफ करना, मैंने समझा था तो बहुत बड़ा क्रिकेटर बनेगा,
लेकिन उन लोगों ने तुझे लाश बनाकर भेज दिया। चिंता मत करना सूझ, मैं उनको नहीं छोड़ूंगा। बीवी बच्चे से लेकर पूरे खानदान को खत्म कर दूंगा। सोचा, तेरी जान की कसम, ये मेरा वादा रहा। वादा रहा। వాడు మంచి పేరు పెడతాడు. లేదు బాబీ, నేను మార్చుకొస్తానుగా. బడిమయ్యాన్ని నేను చేస్తాడు అని భయం. నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాడు. నీకు అక్కడ ఏమీ కాదు. రా, కాట్మండు వెళ్దాం. అవును మొన్న మనం కాట్మండు వెళ్ళిపోదాం. అసలే శంకరాన్ని పోగొట్టుకున్నావు, ఇప్పుడు నేను పోగొట్టుకోలేవు. వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోవాలా? ఆ లుచ్చాగాడికి భయపడి నేను కాట్మండు వెళ్ళిపోవాలా? మీరే చెప్పారు కదా నేను శంకర్ పైల్వాన్ కొడుకున్నానే. శంకర్ పైల్వాన్ కొడుకైతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడాడు? భయపడి ఎక్కడా తలదాచుకోడు. అక్కడ వెళ్తాడు, వాడు ముంబై వెళ్తాడు. ఎల్లా నీచ్ కమీన్ కుత్తే గాని కలుస్తాడు. కలిసి అటో ఇటో తేల్చుకుంటాడు. నాకు తెలుసు, వాడు తేల్చుకుంటాడు. ఆడనైనా చంపుతాడు, లేకపోతే ఈడైనా చేస్తాడు. ఎవరు నాతో ముంబైకి వచ్చేదే? మళ్ళీ మళ్ళీ మీ నాన్న చూస్తున్నారా? నీలో మనం బొంబాయికి వెళ్దామా? అటో ఇటో తేల్చుకుందామా? హమ్ బొంబాయి చలేంగే, జరూర్ చలేంగే. ఓ బడే మియా గాడి, నిప్పుతునకై 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 భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై 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 గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడటం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే, మా తోడు నీడా తొడగొడితే గడగడలాడానా. తలదించాలి రా, అడుగైతే ఎవడైనా ఇక చావాలి రా. కొడుకురా, చూడరా బాషా,
శంకరన్న కొడుక రే మరి శంకరన్ రా అచ్చమ్మ శంకరన్ లాగే ఉన్నా బాబు భాషా అవునరా మన శంకరన్న కొడుకే రామున్న మీ నాన్నను చూద్దు కానీ అవును పద రామున్న ఇక్కడే ఇక్కడే మీ నాన్న ఉండేవాడు తోటాలకు బలైపోయినప్పటి బట్టలు ఆయన పోయిన తర్వాత మా బతుకులు నాశనమైపోయాయి చస్తూ బతుకుతున్నాం బాబు ఇక్కడ ఆ బడేమియా మనుషులు మన తెలుగు వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు మా కూల్ డబ్బుల్లో వాళ్ళకి హస్తాలు ఇవ్వాలట వాళ్ళు కొట్టినా తిట్టినా మేము మాట్లాడకూడదు ఈ బొంబాయి వదిలి ఆంధ్ర వెళ్ళలేని పరిస్థితి మా పిల్లల్ని కూడా బలవంతంగా లాక్కెళ్ళిపోయారు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే చంపేస్తామంటున్నారు బాబు ఈ బస్తీలో 7 ఏళ్ల నుంచి 15 ఏళ్లలో పిల్లలందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు వాళ్ళకి గంజా ఇలాంటివి ఇచ్చి అమ్మిస్తున్నారు తుపాకులు ఇచ్చి హత్యలు చేయమంటున్నారు కార్లలోనూ బస్సులలోనూ బాంబులు పెట్టమంటున్నారు ఈ ప్రయత్నంలో దొరికిపోయిన పిల్లలు జైల్లో ఉన్నారు బాంబు పేలుళ్ళలో కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నువ్వు కనిపించావు నిన్ను మీ నాన్నే పంపించుంటాడు బాబు మా పిల్లల్ని మాకు దక్కేటట్టు చూడు బాబు ఈ బొంబాయి వదిలి వెళ్ళిపోతాం ఈ బొంబాయి వదిలి వెళ్ళిపోతాం బాబు ఆ కుత్తేగాన్ని నేను కలవాలి నువ్వు అనుకున్నంత మాత్రాన వాడు కలవడు వాడు అనుకోవాలి నిన్ను కలవాలని వాడు ఎక్కడో దుబాయ్లో ఉంటాడు కొన్ని వాడు తాలూకు ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఉంచుకున్న పెళ్ళం ఉంది దానికి కొడుకున్నాడు ఉన్నాడు కదా మన పిల్లల్ని ఎత్తుకెళ్తాడు ఆడు గుడ్డాన్ని ఎత్తుకొద్దాం ఆడు కాదు ఆడు బాబుగాడు ఆడ తాతగాడు కూడా దుబాయ్ నుంచి కథలు వస్తారు రామా రా ప్రయాణం ఎలా జరిగింది బాగా జరిగింది బాగున్నావమ్మా బాగున్నాను బాబాయ్ అరే మనందరం ఇక్కడే ఉండేవాళ్ళరా మీ అమ్మ నువ్వు నేను అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం పార్వతి ఇది నా కూతురు రే రాముడు నా కొడుకు నమస్తే జానకి చూసావా అక్కయ్య చిన్నప్పుడు నీ పక్కంతా కనిపిస్తేది మీ అమ్మ కూడా నీలాగే ఉండే తల్లి మా వెళ్ళ ఇది ఉంది డాడీ మొన్న ఇక్కడ మొన్న లోపడున్నాడు రే తీసుకో రే నాకు చాలా ఆనందంగా ఉందిరా శంకర్ పహిల్వాన్ వెయ్యంకుండా అవుతున్నానంటే చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నదే గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరే చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది అందాల మేళ చంపుతోంది గ్రీకు సుందరే చూపుతోటి వైర
లక్ష్మీ ఇచ్చ ఇటచ్చుమి అల్లెస్త నిన్ను కానుకగా ప్రణాళికగా పైసిల్ల భరతం పడదాం పదరా సుఖాల తీరం తీసుకు పోరా తొందర పడకై సుందర వదన చేద్దాం పద మరి ప్రేమల భజన చంపుతోంది క్రీకు సుందర్రే చూపు తోటి వైరస్ ఏదో పంపుతున్నది बच्चों को दूध पिला रही थी ना इतनी बार समझा तुम्हें अपने फिगर का ख्याल करो लेकिन तुम्हें अपने फिगर की कुछ चिंता है नहीं पिला बच्चों को दूध मैं आपके साथ बात नहीं करूंगी क्यों 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 मोहिनी डार्लिंग क्या आप अभी तो दुबई में हैं कल मेरा बर्थडे आप आ रहे हैं या नहीं आई एम सॉरी कल दुबई में बहुत बड़ी मीटिंग है बहुत बड़ा डील होने वाला है बहुत पैसा मिलने वाला है पैसा 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 इतना पैसा कमा के आप क्या करेंगे तेरे लिए डार्लिंग ताजमहल बनाना है और उसका नाम हम ताजमहल नहीं रखेंगे मोहिनी महल रखेंगे तो पूरा दुनिया देखेगी ना पूरा दुनिया देखेगी और हम दोनों देख देख पीछे कौन है ए कौन 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 है कहता है पीछे ए अरे देखना तू सिग्नल को बुलाओ पुलिस अरे तू दुबई ना रहा बड़े मियां ये तो मार डाले एकड़ ना दुबई लो ना ओचे मत साला काट डालूंगा क्या चाहिए तेरे को तू नुव्वु कावाली अंटे नुव्वु इक्कड़के रावाली नी तो मात्लाडाली अप्पटिदाका नी नातोने उंटाडु
तू निकल, निकल तू, नहीं, तू आ जा रहे बात करना है तेरे से, बैठ, बैठ। చెప్పు నీకేం కావాలి? ఓహో మనకు తెలుగు కూడా వచ్చా? తెలుగు అర్థం అవుతుందా? అర్థం కాకపోతే నేర్చుకో, తెలుగు నేర్చుకో. నేర్చుకున్నాను. రై రై, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏంటి ప్రాబ్లం? అసలు నన్ను ఎందుకు ఇంతున్నప్పటి నుంచి చంపాలని చూస్తున్నావు? ఇంతున్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు? ఎందుకురా 22 ఏళ్ళ నుంచి నువ్వు నా కోసం వెతుకుతున్నావు? నీకు విషయం తెలుసా? నువ్వు వేస్ట్ చేసిన ఈ టైం ఏ పాలిటిక్స్ లో పెట్టుంటే ఈ పార్టీకి సీఎంఓ పిఎంఓ అయిపోయి ఉండేవాడివి. ఎందుకురా నీ టైం ఇలా వేస్ట్ చేసుకున్నావు? ఎందుకే 22 ఏళ్ల తర్వాత నన్ను ఇలా దుబ్బై నుంచి రప్పించి ఇక్కడ పిచ్చి వేది వేళ కూర్చోబెట్టి క్వశ్చన్ చూస్తున్నావు చూడు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలని నీకోసం ఇన్నాళ్ళు వేతిక. నీ బాబుతో పాటు నిన్ను చంపుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. బ్లడ్ ఒక్క బొట్టు వదిలేసిన అది ఎప్పుడైనా తిరిగి వస్తుందని నాకు తెలుసు. ఏడుసావు, మా నాన్నకి నీకు కక్షలు ఉండొచ్చు కానీ నాకు నీ మీద కక్ష లేదురా. వీళ్ళంతా చెప్తుంటే తెలుస్తుంది అసలు మా నాన్న ఎవరో, శంకర్ పైల్వాన్ ఎవరో. ఎందుకురా నా కోసం ఇంతమందిని చంపుతున్నావు? నా బస్సులో కుర్రాడు ఏం చేశాడు? వాణ్ణి చంపావా? పోలీసులు చచ్చిపోయారా? పాపం ఎక్కడో దాపర పనిచేసుకుని కుర్రాడు రా, వాణ్ణి కూడా చంపావా నువ్వు? రై, ఎందుకురా, ఎందుకురా నా కోసం ఇంతమంది చంపుతున్నావు? నా తమ్ముడిని చంపారు, నా కొడుకుని చంపారు మీ వాళ్ళు. ఈ నెల తర్వాత పుట్టిన నా కొడుకుని ఎత్తుకొస్తూ ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు అనవసరం. కానీ రేపటి నుంచి నా జోలికి కానీ నా ఆంధ్రవాళ్ళ జోలికి కానీ వచ్చావో నరికేస్తాను నిన్ను, నరికి పాడేస్తాను నిన్ను. రేపు ఉదయం 9 గంటలకల్లా మా ఆంధ్ర పిల్లలందరూ శంకర్వాడిలో ఉండాలి. నన్ను అనవసరంగా కెలుకొద్దు. నువ్వు ఇప్పటిదాకా చూసింది శంకర్ పైల్వాన్ని, 2004 మున్నాన్ని చూడలేదు. చాలా ఊపర్సే నీచేత కాడ్డాలుగా తెరకో. చాలా మున్నా వాడిని వదలదు, మున్నా మున్నా వాడి వదలదు. రేపు 9 గంటలకల్లా మా పిల్లలందరూ శంకర్వాడిలో ఉండాలి. క్యూ బే, నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావా? నువ్వు తప్పు చేసావురా, నిన్ను నన్ను చంపకుండా వదిలేసో చూడు, అదే నువ్వు చేసిన తప్పు. నీ ప్లేస్ లో నేనుంటే చంపేసే వాళ్ళని. వచ్చిన అవకాశాన్ని వదిలేసావు. కానీ నేను వదలను, నిన్ను వదలను, నీ వాళ్ళని వదలను. బేవకూఫ్, మా పిల్లలు అక్కడ చూడలేదా? ఇంకా నీకు పంపించిన పార్సల్ చూడలేదా? ఒక్క ఉడన్ బాక్స్ ఉండాలి చూడలేదా? చూడు చూడు చూడు, ఉడి ఉడన్ బాక్స్ ఎక్కడ ఉందో వెతకండి. వెతకండి, ఎక్కడ ఉందో వెతకండి. ఉడన్ బాక్స్ ఇక్కడ. మున్నా పిల్లోడు చంపేశారు, మున్నా పిల్లోడు చంపేశారు. ఒక్క శివానికి అంతలా ఎందుకు కరుస్తావు? మిగతా వాళ్ళని కూడా చూద్దు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మా అమ్మ నాన్నల మీద, ఈ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఒట్టేసి చెప్తున్నాను. 2 గంటల్లో నేను చంపేస్తాను. చంపలేదంటే జీవితంలో నీ జోలికి రాను, నీకు నా మొహం చూపించను. ఈ 2 గంటలు బతకడానికి ట్రై చేయి. ట్రై చేయవు, వస్తున్నాను. అడిగి అక్కడ. ఏ, దుబాయ్ టికెట్ రెడీ? రెడీ. కిన్నె బజే కా ఫ్లైట్ హై? 11 బజే. యాద్ రఖో, 11:05 మినిట్ మే దుబాయ్ కా ఫ్లైట్ టేక్ ఆఫ్ కరేగా.
ग्यारह बजकर छह मिनट में पूरे शंकरवाड़ी में बॉम्ब ब्लास्ट होना चाहिए। पूरी शंकरवाड़ी ऊपर से मुझे जलते हुए देखना है, जलते हुए। पूरे शंकरवाड़ी को स्मशान बना दो माँ। बोल, वो लोग निकल गए सर। किधर जा रहे? नहीं मालूम सर। देख 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 किधर जा रहे देख। ए, क्या हुआ? वो लोग निकल गए। चल 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 जल्दी चल, गाड़ी निकल गाड़ी निकल। चल चल चलो बच्चों वाले, चलो जल्दी चलो जल्दी नीचे उतरो जल्दी जल्दी। गाड़ी निकल गाड़ी निकल। ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు మన్న. शंकरवाड़ी खत्म हो जाएगा, समझ रहे हो तुम लोग? కాళ్ళు పట్టుకుంటారు బాబు, పిల్లలు లేడు బాబు. అప్పుడు అప్పుడుకు ధమ్కీ దేతే అప్పుడుకు ధమ్కీ దేతే సాలే ఆంధ్రలో మన పిల్లలందరికీ బాంబులు కట్టి పంపించాడు, చంపేస్తానని చూడాడు కదా. పిల్లలు బాంబులు కట్టి బస్తీలో పంపించారట. किसे फोन कर रहा था? किसका फोन कर रहा था? बोल कौन है वो? बच्चा वाला, अरे बच्चा वाला तेरे बुड्ढे, क्या वो आके तुम लोगों को बचाएगा? बोल कौन है? वो घोड़ा देगा पूरे गोले उतार दो। कौन बचाएगा तुमको? Hey!
the gun. Yeah, bring the gun! अरे मार रहा उसको मार रहा गोली मार रहा सुन अरे गोली मार रहा गोली से मार रहा बहुत बहुत मस्ती है उसको तुम मारो उसको उड़ाओ उड़ाओ साले को उड़ाओ उड़ाओ मार मार తలంటూ ఉంటే ఎన్ని తల పగాలైనా చుట్టుచు అర్థం కాలేదా వీళ్ళు పోతే నాకు ఇంకొక పిల్లం వస్తుంది నేను మరొకడుకుని కంటాను నేను పోతే ఎలా నేనెంతో మంది నీచుడిని చూశాను కానీ నీళ్ళ నీచుడిని మొట్టమొదటిసారి చూస్తాను రా నువ్వు బతుకునకూడదు అనడానికి ఒక కారణం చాలు ఒక ఫోన్ చేస్తే శంకర్ వాడి బేలు పోతుంది మనం చంపేస్తే నేను వదులుతా అనుకున్నావా వేసేస్తా నేను వేసేస్తా నువ్వేంటా చేసేది నేనే చేస్తాను ఉండు పోరుడా చాలుడా ఇక్కడ పడి మీద దొరికాడు వదిలేమంటున్నాడు లేకపోతే పిల్లలు చంపేస్తాడట ఏమంటారు బాబు ఇన్నాళ్ళ నుంచి పిల్లలు ఉన్నా లేనట్టే బతుకుతున్నాం కావాలంటే మా పిల్లలతో పాటే మేము వచ్చేస్తాం ఆ బడి మీయగాన్ని మాత్రం వదలొద్దు చంపేయండి ఇంద్రా పిల్లలు నరికే బాబు ముక్కలు ముక్కలు చేసేయ బాబు సాలే నిన్ను చెప్పకపోతే దేవుడు నన్ను క్షమించాడు నన్ను క్షమించాడు రై చావు గురించి భయపడిన వాళ్ళు ఆ గుండెల గురించి ఎందుకు నా భయపడతారు తిరగబడండి చంపేయండి నరికేటండి అలాగే బాబు మా పిల్లలతో పాటే మేము వచ్చేస్తాం మాతో పాటే మీరు వచ్చారు కానీ సండే ఈ రోజు నిన్ను చంపకపోతే ఆ దేవుడు నన్ను క్షమించాడు నా తండ్రి నన్ను క్షమించాడు Oh, my God.
పిల్లల్ని ఏడు పాపని చెప్పు. ఈ విధ గురించి అసలు ఏడవద్దని చెప్పు. వద్దు వద్దు. రేపు పొద్దున్నాడు పెద్ద తర్వాత నా తండ్రి ఎవడని అడితే ఈడని అసలు చెప్పొద్దు. ఈడని అసలు చెప్పొద్దు చెప్పొద్దు. నీచుడు అమ్మ వీడు, నీచుడు, నీచపు చరిత్ర వీడిది. పోమ్మా పో, పద్ధతిగా పెంచబండి. వీడిని అసలు పెంచొద్దు. పో పో. నిప్పుతునకై 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 భగభగలాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై 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 గరగనమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడడ్డం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడగడలాడా. నువ్వులేస్తే ఎముడైనా తలదించాలి రా, అడుగేస్తే ఎవడైనా ఇక చావాలి రా. నిప్పుతునకై నిప్పుతునకై భగభగలాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. పంచే గుణం నీ వెంట సైన్యంలా కదిలే జనం నీ కోసమిస్తోంది నీరాజనం. నిద్రు మా సత్తువు కడదాక నువ్వు కాదా, ఎన్నడు తల వంచక అనుకుంది చెయ్యరా. ధైర్యమే నీకుందిరా గుండెలో యమదండిగా ముండిగా జగముండిగా దండెత్త నువ్వురారా. నిప్పుతునకై భగభగలాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. కన్నీళ్ళు ముంచెత్తగా చేయూతనిచ్చావు నీ వంతుగా. చీకటై చల రేగితై నువ్వు సూర్యుడయ్యారా, ఏటికై ఎదురీదగా మగ తీరుడవ్వరా. స్వప్నమే తొలగించగా దేశమే పొలగించగా లోకమే గర్వించ